ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ ముడుపు కట్టారు. కరోనా లాక్డౌన్ కష్టకాలంలో నిరుపేదలను ఆదుకునేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం 1500 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరిగిందని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు తక్షణ సహాయంగా బియ్యం డబ్బులు అందజేయడానికి నిర్ణయం తీసుకున్న దేశంలోనే మానవత్వం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో తొందరగా కోలుకుంటారని ఆకాంక్షించారు. చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నిన్న సాయంత్రమే టీవీలలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి అంతం కావాలని, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి అంతం కావాలని పూజారులను కూడా మరి కోరడం జరిగింది. ప్రతిరోజు అభిషేక అర్చన వారు కోరుకునేంత వరకు వారి పేరు మీద అభిషేక అర్చన కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాం. మరి స్వామివారు మరి కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.